నమస్కారం ఆచరి అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం అండి సో ప్రీవియస్గా కొన్ని లెటర్స్ చూసాం మనం ఆల్రెడీ చేసాం వాటి మీద డిస్కషన్ పెట్టాం కొంతమంది పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు స్ట్రాంగ్గానే వెళ్ళే వీడియోస్ కూడా ఇప్పుడు కొన్ని లెటర్స్ చూద్దాం సార్ లాస్ట్ టైం మనం ఎం వరకు చూసాము ఇప్పుడు కొన్ని లెటర్స్ చూద్దాం ఎన్ లెటర్స్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయండి ఎన్ లెటర్ అంటే వీళ్ళు ఏం చెప్పాలంటే వాళ్ళు మహానుభావులు అండి మహాపురుషులు మహానుభావులు అందరు ఎన్ని లెటర్స్లోనే పుడతారండి ఎందుకంటే ఎన్ అనేది ఆ ఉన్న వాళ్ళు చాలా సౌమ్యులు అండి రెండవది ప్రేమతత్వం కూడా ఎక్కువ వాళ్ళకి అందరి మీద లాగుతుంది వాళ్ళకి అందరినీ ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీలో అందరినీ అడుగుతారు వాళ్ళు ఇప్పుడు మనం క్యాజువల్గా మీ అమ్మ నాన్న బాగున్నారని అడుగుతాం కానీ వాళ్ళు అలా కాదు మీ పాప బాగుందా మీ బాబు బాగున్నాడా మీ తాతయ్య బాగున్న కాడికి వెళ్ళి మొత్తం అడుగుతారు వాళ్ళు ఆ ప్రేమభావం వాళ్ళకి ఉంటుంది అలాగే ప్రేమను పంచాలని కూడా ఉంటుంది కానీ మాత్రం ముందుకు రారు అది పెద్ద సమస్య మళ్ళీ వీళ్ళంతా సైలెంట్ పర్సన్స్ ఇంకెవరు ఉండరు వీళ్ళంతా సైలెంట్ పర్సన్స్ ఇంకెవరు ఉండరు సామాన్యంగా మాట్లాడారు ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళ లోపల దిగమింగుతారు కానీ ఇతరులకు చెప్పారు అది ఇంకా పెద్ద సమస్య ఎన్ని సమస్యలు రాని వాళ్ళ లోపలనే దిగమింగుతారు కానీ ఇతరులకు మాత్రం చెప్పారు దీంతో ఏమవుతుంది వాడు ఏంటనేది మనకు తెలియదు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక వ్యక్తిత్వం కానీ అది ఎలా తెలుస్తుంది వాడు మాట్లాడినప్పుడు వాడి యొక్క మాటల్ని బట్టి వాడు ఏందనేది మనకు తెలుస్తుంది వీళ్ళని మాత్రం పొరపాటును కూడా మనం అంచనా చేయలేమండి అండి ఎన్నో అల్పబెట్టి వాళ్ళు వాళ్ళు ఎన్నో రహస్యాల్ని దాపెడతారు వీళ్ళందరూ మ్యాక్సిమం ఎక్కడంటే మనకి సిఐడి వాటిల్లో అయితే వాళ్ళు బాగా పనిచేస్తారండి పొట్ట చీల్చినా సరే వాళ్ళు బయట పెట్టారండి రహస్యాలు వాళ్ళ వాళ్ళు కుంగులుతారు అదేందో అర్థం కాదు ఎంత చెప్పమన్నా చెప్పారు ఒకటి చాలా సౌమ్యులు వాళ్ళ జీవితాన్ని కూడా శుభ్రంగా ఎలాంటి మచ్చలు లేకుండా వాళ్ళ జీవితాన్ని ముందుకు సాగు తీసుకుంటారు అక్కడ కూడా డిస్టర్బ్ కానివారు డిస్టర్బ్ కారు కూడా ఎలాంటి అవకాశాలు రాని ఎలాంటి అయినా సరే ఆచితూచి వాళ్ళు ఎన్నుకుంటారు అలాగే వీళ్ళు కూడా మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అండి చిన్నప్పుడే చిన్నప్పుడు చిన్న వయసులోంచే మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా ఉంటారు ఏ లెక్కలైనా ఇలా ముక్కు మీద చెప్పేస్తారు వాళ్ళు అంత మంచి మనుషులు అండి కాకపోతే రహస్యాలు బయటికి చెప్పారు అది ఒకటే సమస్య వాళ్ళతో ఎంత పెద్ద సమస్యలైనా బయటికి చెప్పారు వాళ్ళ బాధను కానీ దుఃఖాన్ని కానీ సంతో కనీసం సంతోషం వస్తానో పంచుకోవాలండి అటు వాళ్ళు ఆ సంతోషాన్ని కూడా దిగి మింగుతారు అది ఎంతో విచిత్రం అర్థం వీళ్ళు అలాగే ఉంటారంటే అంటే ఎన్ని ఎన్నెల బాబెడ్ వాళ్ళు మ్యాక్సిమం అలాగే ఉంటారు నాది ఎన్న సార్ అంటే మీకు తెలియదు కదా జనరల్గా మీరు చెప్పిన కొన్ని మేధావులుగా ఉంటారు చెప్పరు నేనైతే చెప్పనండి పొరపాటున చెప్పరు మీరేనే కాదు పొరపాటున చెప్పండి కావాలి వీక్ తిని వీక్ కుమ్ములుతారు వాళ్ళ వాళ్ళ లోపల కుములుతారు అది ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు లేకపోతే ఎక్కడ వెళ్ళిపోతారు మాక్సిమం ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు సమాజంలో కలవరు కానీ ఎంత మేధా ఉంటుందంటే అసలు మనం ఊహించలే అప్పుడు మనం హిమ్మాల పెట్టి చూసాం ఆ మేధా వేరు అది పది మంది పనికిచ్చేది ఈ మేధ ఎవడికి పడి అది పెద్ద సమస్య వాడు అనుభవించాడు ఏటి వాడికి వాడు వాడితోడే కూమిలిపోతాడు తెలిసినా కానీ అలాగే ఉంటాడు మళ్ళీ వీళ్ళకి శరీరం మీద అనారోగ్యం మీద చాలా భయం ఉంటుందండి వీళ్ళకి ఎప్పుడేమవుతుందో తెలియదు దాని మీద చాలా ఎంక్వైరీలు చేసి చాలా హాస్పిటల్ తిరిగి చిన్నతానికి చిన్న సమస్యకి ఏమో ఏమో ఎంక్వైరీలు చేసి ఏమేమో మందులు వాడేసి హడావుడి చేసేస్తుంటారు వాళ్ళ లైఫ్ సార్ నాకు ఉంది సార్ ఏముండదు ఊరికే జలుబుకి జలుబుకి కూడా ఎక్కడో తిరుగుతారు ఏమేమో చేస్తారు ఎన్నో వెళ్ళక ఆ మనస్తత్వం కలిగి ఉంటారండి అంటే వాళ్ళ వాళ్ళ మీద వాళ్ళ మీదకి నమ్మకం లేదనమాట వాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఏటి వాడికి సలహాలు మాత్రం భలే ఇస్తారండి అది ఎక్సలెంట్ ఎక్సలెంట్ సక్సెస్ అవుతాయి బ్రహ్మాండమైన సలహాలు ఇస్తారు వీళ్ళు దాంట్లో ఎలాంటి సంశయం లేదు సలహాలు కూడా బాగా పనిచేస్తాయి ఏటి వాడికి ఇచ్చే సలహాలు వాడు సక్సెస్ అయిపోతాడు వీడిక్కడే ఉంటాడు అంటే దారి బోర్డు లాగా అనమాట బోర్డు ఆడే ఉంటుంది అల్లిపోయే వెళ్ళిపోతూనే ఉంటాడు వీడు మాత్రం ఆడే ఉంటాడు ఈ నలభై బెడ్ వాళ్ళు అలా ఉంటారండి ఓకే సో నా లెటర్ కాబట్టి నాకు కొన్ని తెలిసి అందులో కలిసి ఉన్నాయి కాబట్టి నేను హ్యాపీ దాని వరకు దాని వరకు ఏమున్నాయి ఏంటనేది నేను చూసుకున్నాను నెక్స్ట్ బీ చూద్దాం సార్ అంటే బీ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి చాలామంది బీ పేరు మీద నాకు ఫస్ట్ గుర్తొచ్చే నేమ్స్ ఏమైనా ఉన్నాయంటే బేబీ బాలు ఈ పేర్లు ఎక్కువ గుర్తొస్తాయి నాకు వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయండి అంటే బీ లెటర్స్ మీద ఎక్సలెంట్ అండి బీ ఆల్బంబెడ్ మీద ఉన్న వాళ్ళందరూ ఎక్సలెంట్ వాళ్ళు చిన్నప్పుడు చాలా కష్టపడతారు చిన్నప్పుడు చాలా కష్టపడతారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిని పొందుతారు అంటే వాళ్ళకు వాళ్ళ తయారు చేసుకుంటారు కష్టపడుతూ పైకి వస్తారు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ అనేది ఉండదు వీళ్ళ లైఫ్లో మరి వీళ్ళు ఎలా ఉంటారు పబ్లిక్ నోట్లలో నానెట్టుగా ఉంటారు అలాగే వీళ్ళు చేసే ఒక కార్యక్రమాలు కానీ సమాజ సేవ కానీ ఏదైనా సరే ఒక ఉన్నత స్థాయిలో ఉంటుంది వీళ్ళు ఖచ్చితమైన మాట మీద ఉంటారండి వీళ్ళ దగ్గర ఒక మాట ఇచ్చారంటే అది ఏదైనా సరే చేసి పెడతారు కాదంటే మాత్రం కాదు మీరు ఎన్ని పీకిలాడినాక అది కాదు ఇకంత అంత మంచి క్యారెక్టర్ అండి బీ అనేది మంచి ఆకర్షణంగా ఉంటారు అందంగా ఉంటారు మంచి కలర్లో ఉంటారు మంచి హైట్ పర్సనాలిటీ ఉంటారు వీలైతే లావుగా బొద్దుగా ఉంటారు చూడగానే ఆహా బాగున్నారా వీళ్ళు అంటే ఐడెంటిఫై చేసే విధంగా ఎవరైనా ఐడెంటిఫై చేసే విధంగా ఉంటూ వీళ్ళు మ్యాక్సిమం పబ్లిక్కి సంబంధించినటువంటి సేవల్లో వీళ్ళు ఎక్కువ వాళ్ళ యొక్క జీవితాన్ని గడుపుతారండి అది ఏదైనా కావచ్చు అంటే అప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం పెట్టుకోవడం ఆ కార్యక్రమం ద్వారా జనాల్ని గ్యాదర్ చేయడం గ్యాదర్ చేస్తే వాళ్ళకి ఈయన సేవలు ఇవ్వడం మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే బాలసుబ్రహ్మణ్యం పాడుతో తీయ చేస్తున్నాడు ఆయన ఎంతోమందికి లైఫ్ ఇచ్చాడు ఆయన అలా ఇంకా చాలామంది మంగళంపల్లి బాలమురళీకృష్ణ బాలమురళీకృష్ణ ఆయన ముండోడే ఎందుకంటే ముందు ఏమో వచ్చింది మంగళంపల్లి మహాముండోడు ఎవడు తిన్నాడు ఆయన బాలమురళీకృష్ణ సంగీతంలో గొప్ప విద్వాంసుడే ఇలా మనం పెద్దవాళ్ళని తీసుకుంటే మనకు అందరికి తెలవడానికి ఒక రెండు పేర్లు చెప్పాను మ్యాక్సిమం మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో కూడా తీసుకోండి బి అనే ఆల్ఫాబెట్ వాళ్ళు వాడు ఎక్కడ రాని మనం వెతకాలి ఒక పెద్ద ఫంక్షన్ ఉందంటే వాడు ఇంకా రాలేదా వాడు ఎక్కడ అని ఎతకాలి మనం అందరు నోట్లో నాలుగలాగుంటూ లాగుంటూ అందరిని కలుపుకుపోయి ఒక మంచి మనస్తత్వం కోడి సమాజ సేవలో వీళ్ళే యొక్క జీవితాన్ని మాత్రం అర్పిస్తారండి అంత చక్కగా ఉంటుంది వాళ్ళ లైఫ్ చాలా మంచి వాళ్ళు వాళ్ళని నమ్మొచ్చు మాటిచ్చారంటే మాత్రం రారండి కాదంటే మాత్రం కాదు అంత మహం వాళ్ళు అంటే మాత్రం సాధిస్తారు అది ఏదైనా సరే ప్రాణం పోయేదాకా వచ్చినా సరే సాధిస్తారు అంత మహం వాళ్ళు వాళ్ళండి ఎక్సలెంట్ అండి బి ఆల్బాబెట్ ఎక్సలెంట్ నమ్మొచ్చు ఎంతైనా నమ్మొచ్చు ఎంతకైనా నమ్మొచ్చు ఇప్పుడు లెటర్ నెంబర్ జీ చూద్దాం సార్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఉంటారా ఎలా ఉంటారు లెటర్ జీ జీ లెటర్ ఓకే ఓకే జీ లెటర్ వాళ్ళు గమ్మత్ ఏందంటే వీళ్ళు జీవితంలో చాలా మోసపోతారండి వీళ్ళ జీవితంలో చాలా మోసపోతారు నమ్మి మోసపోతారు ఎంత యాక్టివ్గా ఉంటారు కానీ అక్కడ పొరపాటు జరిగిపోయి వాళ్ళు మోసపోతారండి అదేంటో అర్థం కాదు ప్రేమ వివాహాలు ప్రేమ ప్రేమలో కూడా ఫెయిల్ కావడం దాంతోపాటు ఏంటంటే చాలా కష్టపడి పైకొచ్చే మనస్తత్వం వెళ్ళదు ఎంత కష్టపడతారంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి చాలా చాలా కష్టపడతారు ఖచ్చితంగా లక్ష్యాన్ని కొడతారండి ఎక్కడ ఫెయిల్ అనేది ఉండే ఉండదు వాళ్ళ జీవితంలో అలాగే వాళ్ళ యొక్క జీవితాన్ని ఉన్నతంగా అంటే ఒక రిచ్ లైఫ్గా బతకడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక రిచ్ రిచ్ లైఫ్గా అంటే ఆ జనాల్లో వీటి దగ్గర వంద రూపాయలు ఉంటాయి లక్ష రూపాయలు ఉన్నట్టు బిల్డప్ ఇస్తారు దానికోసం ప్రయత్నం చేస్తారు ఉండేది వంద రూపాయలే లక్షల రూపాయలు బిల్డప్ ఇస్తారు వీళ్ళని చూస్తూ వేరే వాళ్ళు ఉండేది అనుకుని మోసపోతారు అలా ఆ యొక్క క్యారెక్టర్ని వాళ్ళు పెంచుకోవడానికి వీళ్ళు కూడా ఒక్కోసారి మోసపోతుంటారు ఇలా చేద్దామని అనుకుంటారు అది అక్కడ ఏదో ఫెయిల్ అయిపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళు మోసపోతూ అలాగే మెల్లి మెల్లిగా మళ్ళీ బిల్డ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి అందరి పబ్లిక్లో ఒక ఆకర్షణగా అంటే వాటితో ఏదైనా పని అవుతుంది నిజంగా కూడా చెప్పాలంటే వాళ్ళు చేయని పని అంటూ నేను ఏముండదండి ఇలాంటిదైనా అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారండి అంత గొప్ప మనస్తత్వం కలిగి ఉంటారు వాళ్ళు మంచి ధైర్యవంతులు దేనికి కూడా భయపడరు దేనికి కూడా వెనక అడిగారండి అండి జీఆల్ వాళ్ళు ఎక్సలెంట్ అండి కాకపోతే వాళ్ళే మోసపోతారు అప్పుడప్పుడు ఎటు వాళ్ళని కూడా మోసపుచ్చుతారు అయితే వాళ్ళు కావాలని మోసపూర్చడం కాదు ఆ సమయ సందర్భం బట్టి అలా జరుగుతుంది అంతకంటే ఇంకేం లేదు కావాలని మాత్రం చేయడానికి లేదు చక్కగా మంచి రూపలావాణ్యం కలిగి అంత ఆకర్షణీయంగా ఉండి అందరిది కలుపుగులుగా ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని ఏదైనా సాధించడానికి ముందుకు వస్తారు అన్నీ సాధిస్తారు అంతకంటే ఇంకా వాళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదండి ఎక్సలెంట్ పర్సన్స్ వాళ్ళు జీఆల్పో పేట్ వాళ్ళు నమ్మవచ్చు బ్రహ్మాండంగా నమ్మవచ్చు రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో చిట్టి త్ర చూస్తుంటాం కదా ఇప్పుడు చిన్న చిన్న చిట్టి తంత్ర చూద్దాం సార్ ఓకే పనికి వచ్చేది జనాలకి మీకు ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్థిక ఇబ్బందులు పోవట్లేదు అంటే దానికి సంబంధించి ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో చేస్తారు ఓకే దానికి ఒక తంత్రం చెప్తాను ఆర్థిక ఇబ్బందులకు సంబంధించి మాత్రమే తంత్రం మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో ఎప్పుడైనా పిండి పట్టిస్తారు ఏదైనా పిండి పట్టిస్తారు పిండి పట్టిస్తారు ఆ పిండిలో ఏం చేస్తారంటే కొన్ని నల్ల శనిగలు నల్ల శనిగాలు ఆ పిండిలో ఏదైతే పట్టిస్తారో ధాన్యం దాంట్లో ఇవి కొన్ని కలపండి కలిపేసి దాన్ని పట్టించేయండి పట్టించేసి దాన్ని రొట్టి అది చేసుకొని తినండి మెల్లిమెల్లిగా ఆర్థిక సమస్యలు దూరం అవుతాయండి ఎలా ఎలా సరే ఎలా చెప్తారు అవునండి అవన్నీ ప్రయోగంలో మేము ఊరికే కాదు నేను చెప్పే ప్రతిదీ కూడా నేను ప్రయోగంలో పెట్టుకొని నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పి వాళ్ళు సక్సెస్ అయిన తర్వాతనే దాన్ని బయటికి తీసుకొచ్చాను అంతేగాని ఏదో చెప్పేయటం ఏదో అయిపోతుందని కాదు అక్కడ ఏంటంటే నల్ల శని శని అధిపతి శని యొక్క ఈ దృష్టి కృపా దృష్టి కలగాలి ఆయన యొక్క శుభ దృష్టి కలగాలి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని నల్ల శనిగాలు తీసుకుని దాంట్లో కలిపేసి పిండి పెట్టేసి వాటిని మనం రొట్టెలుగా చేసుకొని తింటుంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా సమస్యలు దూరం అవుతాయి ఓకే ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుందండి షూర్ అండి అంటే రీజన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి